గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని పుష్యమి గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. అక్షయ తృతీయ రోజున కుబేర లక్ష్మి వ్రతం ఎలా చేయాలి అని అడుగుతున్నారు. గమ్మత్తైన వ్రతాలు వేల లోకంలో వచ్చేస్తున్నాయి. తూర్పుని ఇంద్రుడు పరిపాలిస్తూ ఉంటే, ఆగ్నేయాన్ని అగ్ని పరిపాలిస్తూ ఉంటే, దక్షిణాన్ని యముడు పరిపాలిస్తూ ఉంటే, నైరుతిని నిరుతి పరిపాలిస్తూ ఉంటే, పశ్చిమాన్ని వరుణుడు పరిపాలిస్తూ ఉంటే, వాయువ్యాన్ని వాయువు పరిపాలిస్తూ ఉంటే, ఉత్తరాన్ని కుబేరుడు పరిపాలిస్తూ, ఈశాన్యాన్ని ఈశానుడు పరిపాలిస్తాడు. ఈ హనుమండుగని అష్టదిక్పాలకులు అన్నారు. కుబేరుడికి లక్ష్మికి సంబంధాన్ని కలిగించడం కాదు. కుబేరుడు ఎవరు అంటే అకౌంటెంట్ అంటారే, లెక్కలు రాసేవాడు ఆయన. కుబేరుడు కేవలం అకౌంటెంటు, క్యాషీరు కూడాను. అంచేతే వెంకటేశ్వర స్వామికి ఇంత సొమ్ము కావాలంటే ఇచ్చినవాడు తప్ప ఆ కుబేరుడు లక్ష్మి కంటే గొప్పవాడైన వాడు ఏమాత్రం కాదు. కుబేర దీపాలని ఆ మధ్యవో ఇదేదో గాజుతో ఒకటి చేసి దాని మీద ఏవో నాలుగు ప్రత్యేకమైన ఈ వెండి రేకులు పెట్టి దీంతో చేస్తే అవో డబ్బులు బాగా పెరిగిపోతాయి. ఇవన్నీ అబద్ధాలు, అబద్ధాలు, అబద్ధాలు. ఎవ్వరూ నమ్మద్దు, ఎక్కడ ఏ శాస్త్రంలో లేదు. కుబేర లక్ష్మీ వ్రతం అనేదే లక్ష్మీదేవికి బాగా ఇష్టమైతే శ్రీ సూక్తంలో చెప్పాలి నాకు కుబేర లక్ష్మీ వ్రతం ఇష్టమని. ఆవిడికి సంబంధించిన అష్టోత్తర శతనామాలు దాంట్లో చెప్పాలి. అమ్మవారికి సహస్రనామాలు ఉన్నాయి దాంట్లో చెప్పాలి. లేదా మహానుభావుడైనటువంటి శంకరాచార్యుల వారు లక్ష్మీదేవి గురించి అద్భుతమైన కనకధార స్తోత్రాన్ని రాశారు దాంట్లో చెప్పాలి. ఎక్కడా లక్ష్మికి సంబంధించింది ఎవరు రాసిన దాంట్లో లేదు, లక్ష్మీదేవి చెప్పిన దాంట్లో లేదు. కుబేర లక్ష్మీ వ్రతం చేస్తే బ్రహ్మాండమైన డబ్బు వస్తుంది, పొరపాటును కూడా రాదు. ఆ వ్రతాన్ని గురించి ఆలోచించాల్సిన అవసరం